జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మా బాస్ ఎలాంటి వాడంటే అందరు అమ్మాయిల మీద కన్ను వేయడం కంటే నా మీద కన్ను ఎక్కువ ఉండేది అతనికి. అసలు ఆ గోవాలో అయితే నా కొలీగ్స్ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ తాగుతున్నారు సార్. ఒక 2-3 sips ఒక 1/2 glass అయిపోగానే నాకే కొంచెం తేడాగా అది కొంచెం ఘాటుగా అనిపించింది. ఇంకా నాకు తర్వాత ఏం జరిగిందో మేడం నాకు అసలు తెలియదు మేడం. చెప్పనన్నా ఏంటమ్మా ఏం జరిగింది సహస్ర? నాకు తెలియకుండానే నా నోటీస్ లో లేకుండానే నేను ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నేను ప్రతిరోజు ప్రతి నిమిషం గిల్టీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఈ ప్రెగ్నెన్సీ గురించి అమ్మా నాన్నకు చెప్పావమ్మా? ఎవరికి తెలీదా? లేదు సార్, ఎట్లా చెప్తాను సార్, వాళ్ళు తలెత్తుకోకుండా ఉంటారు సార్, నేను ఎలా చెప్పగలను? ఒక పసి బిన్నాన్ని గ్రో అవ్వకుండానే చంపేశాను. ఒక చేత్తో ఒక రకంగా నులిపి చంపేసినట్టు చంపేశాను. సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సహస్ర అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. నెంబర్ ఆఫ్ మెయిల్స్ లో సహస్రాది మాత్రం తీసుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ కి అసలు అందని విషయం అనమాట. ఇలా కూడా జరుగుతున్నాయా అనే అంత ఆలోచన వచ్చిందండి నాకైతే. ఒక క్షణం నేను చదివింది కరెక్టా కాదని మళ్ళీ రీచెక్ చేశా. వెంటనే మీతో మాట్లాడించాలనిపించేసింది. ఒకసారి మాట్లాడతాను, కాల్ చేస్తాను. హలో. హలో సహస్ర అండి? అవునండి. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే. నమస్తే సహస్ర, మీ మెయిల్ రీసెంట్ గానే చూసాను కానీ వెంటనే మీతో మాట్లాడాలి. డెఫినెట్ గా డాక్టర్ గారి సలహా మీకు చాలా అవసరం అనిపించింది సహస్ర, నాకైతే పర్సనల్ గా. రైట్, ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. పేరు సహస్ర అమ్మా? నా పేరు సహస్ర సార్, నాకు 24 ఇయర్స్ సార్ నాది ఏజ్. ఓకే చెప్పమ్మా. నాకు చాలా చాలా గిల్టీగా ఉంది మేడం, చాలా బాధగా ఉంది. అసలు బాధపడుకోమ్మా, బాధపడుకో. చెప్పమ్మా చెప్పమ్మా, దేని గురించి గిల్ట్? బాధపడకు తల్లి, చెప్పు, ఒకసారి మాట్లాడు. నేను చెప్పా కదా రీచెక్ చేశా. చెప్పమ్మా. నేను ఒక ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నా మేడం బెంగళూరులో. వెరీ గుడ్. నేను చాలా కామ్ గోయింగ్ అండ్ చాలా డెడికేటెడ్ పర్సన్ మేడం, వర్క్ పట్ల గానీ చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నాను మేడం నేను. అలాంటి టైంలో నేను ఒక నిండు ప్రాణాన్ని పసి నిండాన్ని నేను చేతులార చంపేశాను మేడం. పసి బిన్నాన్ని గ్రో అవ్వకుండానే చంపేశాను. ఒక చేత్తో ఒక రకంగా నులిపి చంపేసినట్టు చంపేశాను. చెప్పనన్నా ఏంటమ్మా ఏం జరిగింది సహస్ర, నువ్వేంటి చంపేయటం ఏంటి? అసలు ఏం జరిగిందమ్మా కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు. ఓకే సార్, చెప్తాను. చెప్పాను కదా సార్, నేను ఇంటీరియర్ డిజైనర్ గా ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటే. అయితే అసలు ఇంత ఎందుకు ఇంత గిల్టీగా నిద్ర పట్టలేకుండా ఎందుకు ఇలా జరుగుతుందండి సార్? నేను ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నాకు తెలియకుండానే నా నోటీస్ లో లేకుండానే నేను ప్రెగ్నెంట్ అయ్యాను సార్. మీరు చెప్పండి సార్, అసలు
ఒక నోటీస్ లేకుండా అసలు ప్రెగ్నెంట్ అవడం అసలు ఏంటి సార్ ఇది? అసలు ఇది కరెక్టేనా? కరెక్టా రాంగా కాదమ్మా, అసలు ఎలా జరిగింది? ఒక 4 డేస్ బ్యాక్ నేను క్యాబ్ లో వెళ్తున్నాను సార్ ఆఫీస్ కి. ఓకే. ట్రావెల్ చేస్తున్నా, డైలీ క్యాబ్ లోనే వెళ్తాను. వెళ్తుంటే సడన్ గా నేను క్యాబ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫెయింట్ అయ్యి కళ్ళు తిరిగిపోయి అక్కడే పడిపోయాను క్యాబ్ లో. నాకు కూడా తెలియదు. సో మా క్యాబ్ డ్రైవర్ సడన్ గా నన్ను తీసుకెళ్లిపోయి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసేసాడు. అక్కడ హాస్పిటల్ కి వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత కొంచెం సేపటికి డాక్టర్స్ గానీ అక్కడ నర్సెస్ గానీ కంగ్రాచులేషన్ అని చెప్తున్నారు నాకు. ఏమైంది, నాకెందుకు కంగ్రాచులేట్ చెప్తున్నారు మేడం మీరు? వాట్ ఐ హావ్ డన్ నాకెందుకు? నేను హాస్పిటల్లో ఉండడం ఏంటి, నేను కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని వాళ్ళని క్వశ్చన్ చేశాను. లేదమ్మా, ఇదిగో నీ రిపోర్ట్స్, ఇలా నీ బ్లడ్ సాంపిల్స్ మేము టెస్ట్ చేసాము, ఇదిగో నీ రిపోర్ట్స్, ప్రెగ్నెంట్ అయ్యావు, పాజిటివ్ వచ్చింది అని చెప్పారు. నేను పాజిటివ్ అవ్వడం ఏంటి, మీరు ఎవరి రిపోర్ట్స్ ఎవరికి తెచ్చిస్తున్నారు? మైట్ బి రిపోర్ట్స్ మిస్ మ్యాచ్ అయిపోయాయేమో, వేరే వాళ్ళ రిపోర్ట్ సినిమాలో చూపించినట్టు వాళ్ళ రిపోర్ట్ నాకు ఇచ్చారేమో, ఒకసారి చూసుకోండి అని వాళ్ళ మీద గోల పెట్టేశాను మేడం. లేదమ్మా, ఇది నీ పేరే, చూడు సహస్ర ఉంది, నీ ఏజ్ ఉంది, మీ క్యాబ్ డ్రైవర్ అడ్మిట్ చేశారు. లేదు ఇది నాది కాదు అని నేను అక్కడ అల్లర్ చేసేసి నేను ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాను నా రూమ్ కి. నేను ఉండే హాస్టల్లో, బెంగళూరు లో హాస్టల్లో ఉంటాను, నేను వెళ్ళిపోయాను. అసలు రూమ్ కి వెళ్ళి ఏడుస్తున్నాను మేడం, బాధపడుతున్నాను. నేను చేయడం ఏంటి, నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, నా శాంపిల్స్ టెస్ట్ చేసి నేను పాజిటివ్ అవ్వడం ఏంటి అని కంగారు పడుతున్నాను మేడం. నిద్ర పట్టట్లేదు నాకు, అసలు ఏం జరిగింది మొత్తం. మళ్ళీ ఒకసారి నేను టెస్ట్ చేసుకున్నాను మేడం. టెస్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఇది పక్కన పెడతా మేడం, యాక్చువల్ గా నేను వర్క్ చేసే కంపెనీలో చాలా బెస్ట్ ఎంప్లాయ్ అని నాకు మంచి నేమ్ ఉంది మేడం. సూపర్. ఓకే. నేను చెప్పాను కదా, నాతో పాటు నా టీమ్ లో నేను వేసేది క్రియేటివ్, ఇంటీరియర్ డిజైనింగ్ క్రియేటివ్ వర్క్ మేడం. నాదంతా ఆలోచనలు గానీ ఇవన్నీ క్రియేటివ్ ఆర్ట్ రిలేటెడ్ ఉంటది. నేను పనిచేసే 9 మందిలో నా టీమ్ లో నేనే ఒక బెస్ట్ పర్సన్. వన్ మంత్ కి అలాగా మాకు బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది అవార్డ్ అనే రివార్డ్ ఒకటి ప్రకటిస్తారు అనమాట. సో ఇలాగా ఏంటంటే, ఒకటే ఫస్ట్ టైం నాకే వచ్చింది మేడం, సెకండ్ టైం నాకే వచ్చింది, గుడ్, థర్డ్ టైం కూడా నాకే వచ్చింది. సో 3 టైమ్స్ నాకే వచ్చింది. మా టీమ్ యాక్చువల్ గా మా బాస్ ఎలాంటి వాడంటే, అందరు అమ్మాయిల మీద కన్ను వేయడం కంటే నా మీద కన్ను ఎక్కువ ఉండేది అతనికి. ఒక 2 మంత్స్ బ్యాక్ నాకు ఒకసారి ప్రపోజ్ కూడా చేశాడు. నా క్యాబిన్ లో నేను బేలో కూర్చున్నప్పుడు కూడా నన్ను చూసుకుంటూ వెళ్ళడము, ఎప్పుడెప్పుడు ఈ అమ్మాయి ఖాళీగా దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు తినని ముట్టుకుందామా అన్న ప్రయత్నంలో ఉంటాడు మేడం అతను. అతని బిహేవియర్ చూస్తుంటే అలా అనిపించేది నాకు. ఎంతమ్మా మ్యారీడేనా? అతనికి 35 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే, మ్యారీడేనా? ఆ మ్యారీడే మేడం. నీ వయసు ఎంత అన్న అమ్మా? నాది 24 సార్. తప్పుగా అనుకోకమ్మా, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ అది ఏమైనా ఉన్నారా? లేదు సార్, నేను అసలు ఇప్పటి వరకు రిలేషన్ లో ఎవరితో లేను. అమ్మా నాన్న ఎక్కడ ఉంటారమ్మా? మా మదర్ ఫాదర్ హైదరాబాద్ లోనే ఉంటారు సార్. మా ఫాదర్ వచ్చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ లో, తన మేనేజర్. బ్యాంక్ ఎంప్లాయ్ తను. ఈ ప్రెగ్నెన్సీ గురించి అమ్మా నాన్నకి చెప్పావమ్మా? ఎవరికి తెలియదా? లేదు సార్, ఎట్లా చెప్తాను సార్, వాళ్ళు తలెత్తుకోకుండా ఉంటారు సార్, నేను ఎలా చెప్పగలను? ఎవరితోనే షేర్ చేసుకున్నారా? మాకే ఫస్ట్? మీకే ఫస్ట్ చెప్తున్నాను సార్, ఎందుకంటే నా బాధనే చెప్పుకోలేక ఎవరితోటి, కొలీగ్స్ తో కానీ ఎవరితో చెప్పుకోలేక మళ్ళీ నన్ను డిగ్రేడ్ చేసి మళ్ళీ నన్ను వేలెత్తి చూపుతారని ఎవరికి చెప్పుకోలేదు సార్ నేను. ఈ బాస్ సంగతి కొద్దిగా చెప్పమ్మా. బాస్ ఎలా ఉంటాడంటే మేడం, నాతోటి చాలా ఎప్పుడెప్పుడు దొరుకుతుందా ఈ అమ్మాయి అన్నట్టు మాట్లాడతారు సార్. రైట్. ఓకే. ఎప్పుడు చూసినా వాళ్ళ బాస్ ని పొగడ్డం, ఆ భజన చేస్తూనే ఉంటారు వీళ్ళందరూ. మిగతా ఎంప్లాయీస్ అంతా, మీ టీమ్ ఎంప్లాయీస్ అంతా, ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఇంక్రిమెంట్ కొట్టేయాలి, ఒక నెక్స్ట్ ప్రమోషన్ కి వెళ్ళాలి, ఆ బాస్ హెల్ప్ ఉంటేనే కదా మనం వెళ్ళేది అన్న మైండ్ సెట్ తోటి
ఎప్పుడు వాళ్ళ ఆయన చుట్టూ భజన చేస్తూ ఆయన లంచ్ కి తీసుకెళ్లడం, డిన్నర్ కి తీసుకెళ్లడం ఇలా చేస్తూ ఉంటారు మేడం. వీళ్ళు నాకు 1, 2, 3, 3rd టైం వరకు ఇలా రివార్డ్స్ వచ్చాయి కదా మేడం, మాకు ఎలా ఉంటది అంటే ఒకసారికి 100,000 రూపాయలు ఇస్తారు మేడం, 1 lakh ఒక రివార్డ్ బోనస్. నా సాలరీ ఏంటంటే మేడం, నాకు 75,000 సాలరీ. ఓకే, నాకు బోల్డ్ అండ్ ఈఎంఐలు ఉన్నాయి, ఒక ఈఎంఐల్ కి నాకు 47,000 అయిపోతుంది మేడం. ఇంకా బెంగళూరులో ఉండడానికి ఖర్చులు అవన్నీ నేను చూసుకుంటాను, కొన్ని ఇంటికి పంపిస్తూ ఉంటాను. ఓకేమా, ఎంప్లాయీస్ అందరూ ఏమైపోయారంటే మేడం, వీళ్ళందరూ కలిసి సహస్ర ఒక మంచి పొజిషన్ కి వచ్చేస్తుంది, ఇంక్రిమెంట్ల మీద ఇంక్రిమెంట్లు వస్తున్నాయి అని జెల్లస్ పట్టుకున్నారు మేడం నన్ను చూసి. ఓకే, ఏంటి సహస్ర పార్టీ బాబా, నీకు ఫస్ట్ టైం వచ్చింది 1 lakh, సెకండ్ టైం వచ్చింది 3 times కొట్టేసావు, హ్యాట్రిక్ కొట్టేసావు నువ్వు, అసలు నువ్వు చాలా గ్రేట్, నీకు 4 months సాలరీ కలిసి వచ్చేసింది, పార్టీ కావాలి మాకు, చాలా పెద్ద పార్టీ కావాలి, అసలు సరిపోదు మాకు ఇది అంటే, సరే పదండి లంచ్ కి వెళ్దాము, లంచ్ కి తీసుకెళ్తానా అని అన్నాను మేడం నేను. ఓకేమా, సో లంచ్ కి తీసుకెళ్దామా, లంచ్ కి మేము వెళ్ళమా ఏంటి, మేము బాక్సులు తెచ్చుకోలేమా మా ఇంటి నుంచి. మేము ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటాం, సరే డిన్నర్ కి వెళ్దాము, ఈ లంచ్ లో ఫుడ్ లు మాకొద్దు, ఎక్కడికన్నా దూరంగా మంచిగా అవుటింగ్ కి వెళ్దాం. అవుటింగ్ అంటేనే నాకు అక్కడ కొంచెం తేడా కొట్టింది మేడం, అవుటింగ్ ఏంటి అని. అయినా నాకు ఒకటి అర్థం కాదు డాక్టర్ గారు, వీళ్ళు పార్టీ పార్టీ అని అసలు దొబ్బేస్తున్నాను సార్. నాకైతే చిన్న అది వాళ్ళేమన్నా నా ప్రాజెక్ట్ వర్క్ లో అన్నట్టు హెల్ప్ చేస్తారా వాళ్ళు? అమ్మా వెరీ కామన్ కదా సహస్ర ఇది. ఇప్పుడు ఒక ఆఫీస్ లో మనం కలిసి వర్క్ చేసుకునేటప్పుడు ప్రతి చిన్న ఇన్సిడెంట్ కి అదొక అంటే గెట్ టుగెదర్ లాగా అన్నమాట, అది పెద్ద భూతద్దంలో చూడాల్సిన విషయం కాదేమో తల్లి. కార్పొరేట్ కల్చర్ లో పార్టీ ఇవ్వడం కామన్, అందుకోసమే నేను లంచ్ కు వెళ్దాము, మన టీం అందరం వెళ్దాము, మన లంచ్ కి వెళ్దాం, మంచి రెస్టారెంట్ లో ఫుడ్ తిందాం అని చెప్పాను. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటమ్మా, వాళ్ళకి ఏం కావాలి? అవుటింగ్ కి వెళ్ళాలి అంతేనమ్మా. సరే మీకు ఏం కావాలి అని అడిగితే, మాకు మంచిగా గ్రాండ్ పార్టీ కావాలి, అవుటింగ్ కి వెళ్దాము, గోవా వెళ్దాము అని అన్నారు. గోవా మేము బూస్ చేయాలి, మేము ఆల్కహాల్ కన్స్యూమ్ చేసుకోవాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి అన్నారు సార్. టీమ్ లో మొత్తం ఎంత మంది అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారమ్మా? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు మేడం. ఓకే ఓకే, అనగానే నేను ఆల్కహాల్ తాగను కదా, బట్ నేను ఎలా వస్తాను అంటే, సరే నువ్వు ఆల్కహాల్ తీసుకోకు, మేము బూస్ట్ చేస్తాము, మీరు జస్ట్ కంపెనీ సహస్ర నువ్వు అంతే. నువ్వు తీసుకోవు కానీ మామూలు జనరల్ గా మీ పార్టీస్ లో ఆల్కహాల్ ఉంటదమ్మా, మద్యపానం ఉంటదా? ఉంటది సార్, ఉంటది. సో ఇదేం కొత్త ఏం కాదు, వాళ్ళు అడిగింది కూడా, వాళ్ళు అడిగింది మాత్రం కొత్త ఏం కాదు, ఎటు వచ్చి నువ్వు తాగవు అన్నదే అందరికి తెలుసు. నేను తాగను, నాతో పాటు నేను కొంచెం క్లోజ్ గా ఉండే ఒక అమ్మాయి ఉంటది నా పక్క క్యాబిన్ లో, కావ్య అని, ఆ అమ్మాయితో కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటాను. అసలు నన్ను ఊపి రానివ్వలే సార్, అసలు వచ్చేంత వరకు ఇంకా వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అన్ని వాళ్ళు బుక్ చేసేసుకున్నారు, చేసేసారు, మేము ఇలా చేసేస్తున్నాము, చేసేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టేశారు. రైట్ ఓకే, సో యు ఆర్ కంపెల్ టు గో అంతే. ఓవర్ నైట్ అమ్మా, ఓవర్ నైట్ స్టే అది? అవును సార్, ఓవర్ నైట్ స్టే. 2 days కి ప్లాన్ చేశారు సార్ వెళ్ళడము, అక్కడ ఒక రోజు స్టే చేయడం, మళ్ళీ రిటర్న్ అవ్వడము. సో ఇంకా నేను అక్కడ పార్టీ కల్చర్ లో కూర్చున్నాం సార్, వీళ్ళందరూ తాగుతున్నారు. అసలు ఆ గోవాలో అయితే నా కొలీగ్స్ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ తాగుతున్నారు సార్, నేను ఒక్కదాన్ని తప్ప. ఇంకా నాకు అయితే ఒక స్ప్రైట్ బాటిల్ ఇచ్చారు సార్, 1 liter స్ప్రైట్ బాటిల్ ఇచ్చారు, ఇదిగో సహస్ర తీసుకో అన్నారు. స్ప్రైట్ బాటిల్ ఇచ్చినప్పుడు స్ప్రైటే కదా అని నేను ఏం చేశానంటే, ఇది సీల్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకున్నా సార్. సీల్ ఉందా? ఇది సీల్డ్ బాటిలా కాదా అని చెక్ చేసుకుంటే సీల్ ఉంది సార్. రైట్, ఎందుకు మీకు డౌట్ ఉండిందా సహస్ర? ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా ఆల్కహాల్ కలిపారని, ఈ రోజుల్లో అది కామన్ కాబట్టి అమ్మాయి ఏమనుకుందంటే ఏమైనా లిక్విడ్ ఏమైనా రిమూవ్ చేసి కలుపుంటారేమో, సీల్ ఉంటే కనుక తిరగలేదు కదా అనుకుంది. ఓకేమా, రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. ఒక 2-3 sips ఒక 1/2 glass అయిపోగానే నాకే కొంచెం తేడాగా, అది కొంచెం ఘాటుగా అనిపించింది. సరే అని నేను ఒక 1 glass తాగంగానే నేను అన్కాన్షియస్ అయిపోతున్నా సార్, నాకే కొంచెం డిజీనెస్ వచ్చేసి అంత కళ్ళు తిరుగుతున్నట్టు ఎలానో అనిపించింది. ఇంకా నాకు తెలియకుండానే అన్ఇంటెన్షనల్ గా నేను ఒక గ్లాస్ కాకుండా ఇంకొక గ్లాస్ తాగుతూనే ఉన్నా సార్.
అలా నాకు వాళ్ళు ఇంటెన్సిఫై చేశారు సార్, అలాగా తాగిచ్చేలాగా తాగు తాగు అన్నట్టు వాళ్ళు తాగుతూ నాకు పోస్తున్నారు. అయితే నేను ఆ సబ్ కాన్షియస్ అయ్యే టైంలో నేను చూసుకుంటే ఏంటంటే ఆ టేబుల్ మీద కొంచెం కొంచెం ఆ స్ట్రైట్ లో నుంచి కారుతున్నట్టు ఎవరో ఒక బాటిల్ ఒలకపోస్తే, గ్లాస్ తెలియకుండా ఒలకపోస్తే టేబుల్ మీద అంతా ఎలా స్ప్రెడ్ అయిపోతుందో మేడం, అలా స్ప్రెడ్ అయిపోయింది ఆ టేబుల్, బాటిల్ నుంచి లీక్ అవుతుందమ్మా, బాటిల్ లో లీకేజ్ ఉంది. అయి ఉండొచ్చు మేడం, మొత్తం ఆ టేబుల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంటే నాకు అప్పుడు అది ఒకటి గుర్తుంది మేడం నాకు. ఓకే ఓకే, ఇంకా నాకు తర్వాత ఏం జరిగిందో మేడం నాకు అసలు తెలియదు మేడం. ఏం జరిగిందని ఆలోచించుకుంటే నేను రీసెంట్ టైమ్స్ లో ఎవరెవరిని కలిశాను, ఎవరెవరు నన్ను కలిశారు అని ఆలోచించుకుంటే గోవాకి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మీకు. ఈ బాస్ కూడా వచ్చాడా? బాస్ కూడా వచ్చారమ్మా. నాకు తెలియదు మేడం మీరు అన్నట్టు, అయితే నాకు కూడా ఇలాగే డౌట్ వచ్చింది మేడం, ఇలాగే బాస్ కూడా వచ్చాడా ఏంటి అని. అయితే నేను చెప్పాను కదా మేడం నా పక్క బేలో ఉండే కావ్య అనే అమ్మాయి నాకు కొంచెం క్లోజ్ గా ఉంటది కాబట్టి నాకు జరిగిన తర్వాత వెళ్ళిపోయాను ఇంటికి. మొన్న వెళ్ళి తనను కలిసి చంపబెట్టి ఒక్కడు కొట్టేశాను మేడం గట్టిగా. అసలు ఏం జరిగింది నువ్వు చెప్తావా చెప్పవా, ఆ రోజు ఏం జరిగింది, నన్ను ఏం చేశారు, నేను తాగిన తర్వాత అన్కాన్షియస్ అయ్యి అక్కడి వరకే నాకు గుర్తుంది, తర్వాత ఏం చేశారు నన్ను చెప్తావా చెప్పవా అని బతిమలాడుకున్నాను మేడం తర్వాత అమ్మాయిని. అమ్మాయి అసలు నోరిప్పట్లేదు, ఏం చెప్పట్లేదు మేడం అసలు. సో తనకంతా తెలిసేమో, తెలిసేమో అని నేను ఇంకా తన కాళ్ళు కూడా పట్టుకున్నా మేడం, చెప్పమ్మా ప్లీజ్ ఏమైంది అని. అప్పుడు తను ఓపెన్ అప్ అయింది మేడం నా బాధను చూడలేక. ఓకే అవును సహస్ర, పార్టీకి వెళ్ళాము, తర్వాత నిన్ను ఒక రూమ్ కి తీసుకెళ్లారు, షిఫ్ట్ చేశారు. అక్కడి వరకే నాకు తెలుసు, తర్వాత నేను లేను అక్కడ, నేను పక్క రూమ్కి వెళ్ళిపోయాను అని చెప్పారు మేడం. అయితే బాస్ వచ్చారా అంటే వచ్చుంటారు అని చెప్పింది మేడం తను. కదమ్మా ఒక సీల్ తీనటువంటి బాటిల్ నుంచి ఎలా మిక్స్ చేస్తారమ్మా? నా అనుమానం అయితే ఆ టేబుల్ అంతా కారిపోయింది కాబట్టి సీల్ బాటిల్ అయితే అలాగే ఉంది సార్, కానీ ఏమన్నా ఇంజెక్ట్ చేసి ఉంటారనా? అయి ఉండొచ్చు సార్, ఇంజెక్ట్ చేసి ఉంటారు. ఇదంతా నలుగురు కూడబలుక్కుని ఈ విధంగా చేద్దాం అని చేసినటువంటి ఆలోచన అంటారా, లేదంటే ఒక్క మనిషికి వచ్చే ఆలోచన? లేకపోతే బాస్ ఇనిషియేషన్ తీసుకొని ఇలా పార్టీ అడుగు వెళ్ళండి అని చెప్పుండొచ్చేమో సార్. ఐడియా ఒక్కళ్ళది అయ్యి ఉండొచ్చు, ఆచరించినటువంటి వాళ్ళు చాలా మంది అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది కదమ్మా. నాకు అనిపిస్తుంది సార్, అవును. రైట్, ఇది కాకుండా ఇంకేదైనా కొరిలేట్ చేసుకోగలుగుతున్నామా, లేదంటే ఎంత ఆలోచించినా కూడా ఈ ఒక్క సంఘటన బట్టే కొరిలేషన్ వస్తుంది? ఎందుకంటే ఇలాంటి పార్టీలు పదే పదే జరగవు నీ జీవితంలో, ఈ స్థాయి పార్టీ బహుశా ఇదే ఇది ఒక్కటే అయి ఉంటుంది కాబట్టి. నాకు మీరు అంటున్నట్టు కొరిలేట్ చేసుకోవాల్సిన ఒక గెస్సింగ్స్ కానీ సజెషన్స్ కానీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే సార్, ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడు అవును నిన్ను ఒక రూమ్ కి తీసుకెళ్లారు, ఇంకంతే క్లియర్ అమ్మా, తీసుకెళ్లారు. అలాగే ఆ బాసే ఇనిషియేట్ చేసి ఉంటాడు, అతను కూడా గోవా వచ్చుంటాడు సార్ డెఫినెట్ గా. నేనైతే అబార్షన్ చేయించేసుకున్నా సార్, ఎందుకంటే ఇంకా నా లైఫ్ ఏముండే సార్, ఇంకా నా లైఫ్ క్లోజ్ అయిపోయినట్టే, ఆ లోపల ప్రాణాన్ని నేను ఇంకా గ్రో చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు పోయే కొందికి రోజులు గడిచే కొందికి ఇంకా నేనే డేంజర్ జోన్ లో పడుతున్నా సార్. నేను మీకు ఎందుకు మెయిల్ చేశానంటే మేడం, ప్రతి రోజు ప్రతి నిమిషం గిల్టీగా ఫీల్ అవుతున్నాను మేడం, అన్నం తినబుద్ధి కావట్లేదు, ఏం చేయబుద్ధి కావట్లేదు, ఒక్కదాన్నే రూమ్ లో ఉండి ఏడ్చుకుంటూ బతుకుతున్నాను మేడం. ప్రతి నిమిషం ఏదైనా పని స్టార్ట్ చేసినా సరే నాకు అదే గుర్తొస్తుంది. నాకు లేకుండా మీరు ఎలాంటి సలహా చెప్పినా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను సార్. ఎలాంటి సలహా చెప్పినా కూడా నిన్ను సేద తీర్చగలిగేటటువంటిది లేదేమో అని నాకు అనిపిస్తుందమ్మా, బట్ స్టిల్ నేను ఒక అటెంప్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎంత కాదనుకున్నా కూడా మిక్స్డ్ ఇమోషన్స్,
ఒకటి వద్దు అనుకున్నా కూడా ఒక పార్టీకి వెళ్ళటం, పార్టీలో ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో లిటరల్గా చెప్పాలి అంటే నిన్ను చేశారు, ఒకరు చేశారా నలుగురు చేశారా అనేటటువంటిది అర్థం కానటువంటి దుర్భర పరిస్థితి, ఒకరు చేస్తే ఎంతమంది సహకరించారు అనేటటువంటి పరిస్థితి. సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు, వేధింపులు, ఆలోచనల మధ్యలో ఈరోజు నువ్వు గర్భవతి అవటం అనేటటువంటిది ఆ పుండు మీద చాలా కారం జల్లినట్టయింది. గర్భవతిగా ఉండటానికి నేను సమాజంలో తలెత్తుకోలేను, నా తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేను, ఏ తప్పు చేయనటువంటి నేను ఈరోజు ఒక పసికొందును నేను భూప్రపంచమే తీసుకొచ్చి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను అనేటటువంటి ఆలోచనతో నీకు ఇష్టం లేకపోయినా నిన్ను నువ్వు చంపుకోవటం అనేటటువంటిది ఇంకా ఈజీ ఏమో, అలాంటి ఆలోచనతో నువ్వు అబార్షన్ చేయించుకున్నావు. అది కూడా చేయడానికి ట్రై చేశాను సార్, కానీ నేను అంత ఏదో సాధించాలి, నా పేరెంట్స్ ఏమైపోతారు సార్ అది కూడా ఆలోచించుకుంటే. అమ్మా ఇప్పుడు అదే, ఇప్పుడు ఏంటంటే ఎన్ని బహుశా నేను ఇలా లిస్ట్ చేసుకుంటూ పోతే కనుక దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ, లిటరలీ ఏంటంటే నువ్వు మానసికంగా శారీరకంగా చచ్చిపోయిన పరిస్థితి ఏర్పడింది అమ్మా ఇప్పుడు. అవును సార్, అవును. కాబట్టి నేను ఇందాక చెప్పే ముందే నిన్ను ఒక ప్రశ్న, నిన్ను ఒక మాట అన్నాను, బహుశా ఏ విధంగా నేను నీకు మాట్లాడగలిగితే కనుక నీ మనసులో వేదన బాధ తగ్గుముఖం పడుతుంది అనేటటువంటిది. బట్ స్టిల్ నేనేమనుకుంటున్నానంటేనమ్మా, టుడే యు ఆర్ సేఫ్, నువ్వు సేఫ్గా ఉండి మానసిక పరమైనటువంటి బాధ అనేటటువంటి ఒక అంశం అయితే కనుక నువ్వు సేఫ్గా ఉండి మాకు కాల్ చేసావు, అది నాకు ఈరోజు ఏంటంటే బహుశా ఇంకో ఆడపిల్ల నీ స్థానంలో ఉంటే కనుక ఇంకో నిర్ణయం తీసుకునేదేమో, ఆలోచన వరకే కాదు అది ఏంటంటే అది అది ఆచరించేటటువంటి ప్రయత్నం కూడా, తన ప్రాణాలను తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండేదేమో. ఈరోజు నువ్వు మాకు ఫోన్ చేయటం అన్నది నిజంగా నేను చాలా ఆనందపడుతున్నానమ్మా, థ్యాంక్ యూ. నిన్ను ఏం చేసుకోకుండా ఈరోజు ఇక్కడైనా నాకు ఒక సలహా సూచన దొరుకుతుందేమో, నా బాధని ప్రధానంగా ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపల్లి కావాల్సింది ఏంటంటే తన బాధని పంచుకోవాలి, ఓదార్పు పంచుకోవాలి, ముందు మాట్లాడగలగాలి. అసలు ఈ అసహజమైనటువంటి పరిస్థితి నాకైనా ఎవరికన్నా ఉంటుంది, నాతో పాటు ప్రయాణించేటటువంటి వాళ్ళు ఇంత దుర్గతానికి ఇంత భయంకరమైనటువంటి దానికి పూనుకునేటటువంటి దానికి అవకాశం ఉందా? నేను ఎక్కడన్నా తప్పు చేశానా? ఈ రోజు అబార్షన్ చేసుకుని నేను తప్పు చేశానా మంచి చేశానా? నేనేంటి ఒక ఒక ప్రాణాన్ని తీయటం ఏంటి అనేటటువంటి ఇలాంటి రకరకాల ప్రశ్నలు, ఆ భారమైనటువంటి ప్రశ్నలు మోసుకుంటూ నువ్వు మా వరకు వచ్చావు, నిన్ను ఏమి చేసుకోలేదు అనేటటువంటి అన్నింటికంటే నాకు ఆనందింపేటటువంటి అంశం అమ్మా. మీలాంటి పరిస్థితిలో ఉన్న ఆడపిల్లని ఫస్ట్ ప్రధానంగా నేనేమని చెప్తానంటే, ఇది నీకు జరిగింది ఎవరికి జరగకూడదు అంటే కనుక ఈ ప్రయాణం ఇక్కడి వరకు ఆగకూడదమ్మా, నీకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు అంటే కనుక ఇది గోప్యంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ వరకు తీసుకెళ్ళగాలి, పోలీసుల వరకు తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు సార్, కానీ అది మాత్రం చెప్పకండి సార్ ప్లీజ్, ఎందుకంటే నాకు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ క్రైమ్ నన్ను నేను ఫేస్ చేసుకోవడానికి నాకు అంత ఇప్పుడు లేదు సార్ అంత. అమ్మ ఆ మాట కూడా, ఏ ఆడపిల్లకు కూడా నీ స్థానంలో నిలబడినటువంటి ఏ ఆడపిల్లకు కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి మళ్ళీ ఈ కథంతా చెప్పి నువ్వే తప్పు చేసేవేమో, నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేటటువంటి ఇలాంటి రకరకాల ప్రశ్నలు అనుమానాలు ఇన్వెస్టిగేషన్స్ తట్టుకోలేక ఏ ఆడపిల్ల వెళ్ళటానికి ఇష్టపడదమ్మా, సహస్రం ఒకటే కాదు ఈ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్ల ఎక్కడికన్నా వెళ్తాదేమో కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటానికి ఇష్టపడలేదు. కానీ నువ్వు అడిగినటువంటి రెండు అంశాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం, నాలాంటిది వేరే ఆడపిల్లకి జరగకూడదు అంటే కనుక దానికి ఇది ఒక సొల్యూషన్ అన్నట్టుగా నేను చెప్తున్నాను, ఇది ప్రధానమైనటువంటి సొల్యూషన్గా చెప్తున్నాను. ఎందుకంటే నీ ఆఫీస్లో వేరే ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు నువ్వు రేపు రిజైన్ చేసావనుకో, ఆ స్థానంలో వచ్చి కూర్చునేటటువంటి వేరే ఆడపిల్లలకి జరగదు అనేటటువంటి గ్యారంటీ ఏంటి? పోలీస్ స్టేషన్ అనగానే తను పోలీసులు మగవారే ఉంటారు అనుకుంటుందేమో, షీ టీమ్స్ ఉన్నాయి ఇవాళ రేపు. ఇప్పుడు ఏంటంటే తన తన ఆలోచన ఏంటంటే కనుక ఇప్పుడిప్పుడే ఇది ఏంటి ఇది ఏం జరిగింది అనేటటువంటి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికొచ్చి నువ్వు ఎవరితోనే మాట్లాడలేదమ్మా, ఫస్ట్ టైం నువ్వు మాతో మాట్లాడటం వల్ల నీకు ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్, ఒక డిఫరెంట్ ఆలోచన. బహుశా నేను ఒక్కదాన్నే కాదు ఇలాంటి సఫర్ అయ్యేటటువంటి చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారు అనేటటువంటిది మొట్టమొదటిసారిగా నువ్వు మా నోటి వెంట వింటున్నావు. కాబట్టి నువ్వు కూల్గా కూర్చొని ఆలోచిస్తే కనుక, ఓహో బహుశా నేను ఇలా చేయొచ్చు, నేనేమి ఇక్కడ తప్పు చేయలేదు. ప్రధానమైనటువంటి అంశం నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సహస్ర అనేటటువంటి ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఇంక్లూడింగ్ ఏ తప్పు చేయలేదు. నువ్వు ఎప్పుడు నీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే కనుక నేను బెంగళూరు పంపించి అక్కడ ఒంటరిగా నీ చేత ఉద్యోగం చేపిస్తున్నారో, నీ కళనే నువ్వు నమ్ముకున్నావు, నీ కెరియర్నే నేను నమ్ముకున్నావు, కాబట్టి దాని మీద నువ్వు నిలబడ్డావు. సో అప్పుడు సహస్ర ఒకటే, ఇప్పుడు సహస్ర ఒకటే, ఎప్పుడు కూడా నువ్వు క్లియర్ అండ్ క్లారిటీగానే ఉన్నావు, నువ్వు ఎప్పుడు కూడా ఆనిముచ్చంలాగే ఉన్నావు, కాబట్టి నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. నెంబర్ వన్, పోలీసుల వరకు వెళ్ళటం అనేటటువంటి అంశం వెనకతలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉందమ్మా. అంటే నన్ను ఇలా చేసినటువంటి వాళ్ళు
శిక్షించడం అనేటువంటిది కాదు, ఇలా చేయకపోతే కనుక, నువ్వు అలా నమ్మి ఆ దారిలో వెళ్ళకపోతే కనుక రేపొద్దున వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఆడపిల్లని అంటే కనుక మనం ఇలా వాడుకోవచ్చు, పార్టీలో అనేటటువంటి మభ్య పెట్టి వాళ్ళని ప్రెషర్ పెడితే కనుక, అయ్యో పార్టీ ఇవ్వకపోతే కనుక నాతో పాటు ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు దూరం అవుతారేమో, వాళ్ళు నేను పీనాసిలా కనిపిస్తానేమో, ఇంకో విధంగా కనిపిస్తానేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆడపిల్లలు ఇలా లొంగిపోతారన్నమాట అనేటటువంటి మెసేజ్ నువ్వు వాళ్ళకి ఇస్తున్న దానం అవుతావు. రేపొద్దున ఆడపిల్లల్ని ఏ విధంగా అన్నా వాడుకోవచ్చు అనే మాట అనేటటువంటి ఆలోచనను వాళ్ళకి ఇస్తున్నాం. రేపొద్దున మనం ప్రత్యక్షంగా కలపకపోయినా, వాళ్ళు మందు కొట్టకపోయినా, తాగకపోయినా కూడా ఇలా మబ్బి పెట్టి మాయ చేసి ఈ విధంగా మత్తు పానీయాలు ఇచ్చి ఆడపిల్లను మనం లొంగ తీసుకోవచ్చు అనేటటువంటి మెసేజ్ మనకి ఇస్తున్నాం. ఈ రోజు సహస్ర ఇంది, రేపు ఇంకొక అమ్మాయి అవుతుంది, ఆ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉండొచ్చు కదా అనేసి అంటున్నారు. వ్యవస్థ చాలా మారింది తల్లి, వ్యవస్థ దయచేసి నా మాట ఒక్కసారి నమ్ము. నువ్వు ఎంత చీదరించుకున్నా, ఎంత అసహించుకున్నా, ఎంత కరెక్ట్ కాదు అనుకున్నా, నా సబ్జెక్ట్ ఎంత బహిర్గతం అవుతుందని నీకు అనుకున్నా కూడా వ్యవస్థ చాలా మారింది. అన్నీ కూడా చాలా గోప్యంగా ఉంటుంది. ఒక ఆడపిల్లకి ఇచ్చేటటువంటి ప్రైవసీ బహుశా ఈ రోజుల్లో మనం ఉండేటటువంటి వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మారిపోయింది. సో ఎవరికి కూడా మూడో కంటికి తెలియకుండా కూడా ఇన్వెస్టిగేషన్ నడిపించవచ్చు. అందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా బోన్లోకి లాగొచ్చు, శిక్షించవచ్చు. రేపొద్దున సమాజానికి చాలా మంచి సేవ చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మారుతావు. సో దీనంతటి వల్ల నాకేంటండి అని నువ్వు అడగచ్చు. నీకేంటంటేనమ్మా, నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు పెర్ఫెక్టే, నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎటువచ్చి బిడ్డను చంపుకున్నాను సార్, కాబట్టి నేను అబార్ట్ చేసుకోవటం అనేది, నేను ప్రాణాన్ని తీసుకోవటం అంటే కనుక దానికి ప్రాణాన్ని తీసేయటం అనేటటువంటి ఒక లేబుల్ పెడితే కనుక గిల్ట్తో చచ్చిపోతావమ్మా. నిన్ను నువ్వు కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు ఆ ఆలోచన రావటంలో, ఆ ఆలోచన నీకు రావటం ఎటువంటి తప్పు కాదమ్మా. నేను అనుకోవటం ఆలోచన తప్పు కాదు, ఎందుకంటే కనుక ఈరోజు నీ తల్లిదండ్రులకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి, సమాజానికి సమాధానం చెప్పుకోవాలి. రేపొద్దున పెళ్ళి అనే భవిష్యత్తు నీకు ఉంది, రాబోయేటటువంటి భర్తకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఒక బిడ్డను తీసుకుని నడి సమాజంలోకి నువ్వు వెళ్తే కనుక ఈ సమాజం నిన్ను ఏం గౌరవంగా చూడదమ్మా. నిన్నేమంటుంది అంటే, అదిగో ఏదో తప్పు చేసింది కాబట్టి ఈరోజు బిడ్డను ఎత్తుకుని తిరుగుతుంది, ఈ అమ్మాయి తప్పుడు మనిషి అని చెప్పి ఏ క్యారెక్టర్ అయితే కనుక నువ్వు నీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించుకోరో ఆ ముద్ర నీ మీద పడబోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు సమయస్ఫూర్తితోనే ఒక ఆలోచన చేసావని నేను అంటున్నానమ్మా. ఒకప్పుడు నువ్వు అబార్ట్ చేసుకోకుండా మా దగ్గరకు వచ్చుంటే కనుక, తల్లి ఇది నీ ఇష్టం, నీ ఆలోచన బట్టి నువ్వు నిర్ణయం తీసుకో, మేము దాని మీద ప్రెషర్ చేయలేము, అలా చేయటం అనేటటువంటి చట్టరీత్యా వ్యతిరేకం అని చెప్పుండేవాళ్ళం. కానీ నువ్వు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఆచరించావు కాబట్టి నువ్వు చేసినటువంటి దాంట్లో గిల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఫ్యూచర్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని నేను తప్పుగా అయితే నేను భావించట్లేదు, ఆ విధంగా నేను చూడట్లేదు. ఇప్పుడు కూడా ఇంతకు ముందు మీరు కాల్ చేయక ముందు కూడా నాకు అదే గిల్ట్ ఉంది సార్. ఇప్పుడు మీతో మీరు చెప్పే సలహా గానీ, మీరు నన్ను మోటివేట్ చేసే మాటలు గానీ నాకు కొంచెం ఇప్పుడు మనశ్శాంతిని ఇస్తుంది సార్. రిమూవ్ దట్ మాస్క్ అమ్మా, నువ్వేం తప్పు చేయలేదు. ఎటొచ్చి నీ ఎజెండా ఒక్కటే, నీ ఎజెండా ఈ రోజు ఏదన్నా ప్రైమరీ గారు ఈ రోజు మాట్లాడుకుంటే నాకు 0.5% కూడా, 0.05% కూడా నాకు ఈ రోజు సహస్ర తప్పు చేసినట్టు నాకు అనిపించట్లేదు. ఇలాంటివి జరిగినప్పుడు గొంతు విప్పి మాట్లాడండి, మీ మనసులో ఉండేటటువంటి బాధని నీకు నచ్చినటువంటి వాళ్ళని చెప్పండి. ఒకప్పుడు అవకాశం ఉంటే కనుక నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళని శిక్షించి రేపొద్దున వాళ్ళకి బుద్ధి వచ్చేటటువంటి విధంగా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వకుండా అరికెట్టేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉంది. నువ్వు ఎక్కడన్నా ఒక ఆలోచనలో ఒక చిన్నపాటి తప్పిదం జరిగింది అంటే కనుక అక్కడే జరిగింది. నీ భావం గురించి, నీ యొక్క వ్యక్తిత్వం గురించి, నీ మనసులో ఉండేటటువంటి ఆలోచన గురించి ఎప్పుడు కూడా ఏ ఆడపిల్లైనా నిలబడాలమ్మా. నాకు పార్టీలు నచ్చవంటే నచ్చవు, అంతే ఫుల్ స్టాప్. నో అంటే నోనే. రండి ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుని ఇక్కడ టేబుల్ మీద కూర్చుని తిందాం సరదా. అంతే గానీ వాళ్ళు ఆ మొహమాటానికి పోయి వీళ్ళు ఏదన్నా అనుకుంటారేమో. పోయి ప్రధానమైనటువంటి అంశం అమ్మా, ఎక్కువ శాతం ఇలాంటివి జరిగేటటువంటి ఎక్కడ జరుగుతాయంటే కనుక మన తెలియనటువంటి ప్రాంతంలో మనకు తెలిసినటువంటి మనుషులు చేస్తారు. మీరు స్టాటిస్టిక్ చూడండి, మీరు స్టాటిస్టిక్ పరంగా చూసుకుంటే కనుక, క్రైమ్ స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే మీకు అప్పటికే హింట్ ఉంది, వీడు టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, వీళ్ళు ఏదో దుర్బుద్ధి పుట్టింది, వీడు గోవా వరకు వెళ్దాం అంటున్నాడు అంటే కనుక ఆలోచన వీడిదా మిగతా వాళ్ళదా? బహుశా వీడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం అందరూ మూకమ్ముడుగా నన్ను అక్కడ తీసుకెళ్తున్నారా? లేదు, అలా తీసుకెళ్ళట్లేదు అని అనిపించినా కూడా 99.5% అలా తీసుకెళ్ళడం అని అనిపించినా కూడా 0.5% ఎక్కడో చూడ మీ అంతరాత్మ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది, మిమ్మల్ని గుచ్చుతూ ఉంటుంది, దాన్ని నమ్మండి. 0.5% డౌట్ వచ్చినా కూడా, ఎవరే బాబు మీ పార్టీలకు ఒక దన్ను, నేను ఎక్కడికి రానరా, కావాలంటే ఇక్కడ తిందాము, నేను ఇలా వెళ్తున్నానంటే తెలిస్తే కనుక మీ అమ్మ నాన్నమే తోసేయండి, మా అమ్మ నాన్న నన్ను నరికి పోగులేస్తారు, నేను రాను, నాకు అది అలవాట్లేదు, అది మా సాంప్రదాయం కాదు, మా పద్ధతి కాదని చెప్పి కొట్టిపారు. రైట్, ఇది ఓన్లీ సహస్ర కాదు కళ్యాణ్ గారు,
ఈ వీడియో చూసే ప్రతి ఆడపిల్లకి మీరు చెప్పే మాటలు ప్రతి ఆడపిల్ల మనసుకు తీసుకోవాలి. అందుకోసమే సార్ ప్రతి అమ్మాయి ఇలాంటి సిచ్యువేషన్ ఇది కాకపోయినా వేరే రకంగా పార్టీ కాకపోయినా వేరే రకంగా ఫేస్ చేస్తున్నారు. నీకున్న టాలెంట్ నీకున్న స్కిల్ నీకుండేటటువంటి బలాలకి నీకు ఎక్కడైనా కూడా రెడ్ కార్పెట్ వేసి జాబ్ వస్తారు కాబట్టి తక్షణ కర్తవ్యం నువ్వు ఇమీడియట్ గా ఏంటంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేయి. ఉద్యోగానికి రిజైన్ చేసి వాళ్ళకి గుడ్ బై చేయి. ఎందుకంటే పదే పదే అటువంటి వాతావరణంలోకి నువ్వు వెళ్ళి వీడు చేశాడా వీడు చేశాడా వీడు చేశాడా అని ఆలోచించుకుంటే నీకు పిచ్చి పడుతుంది. నెంబర్ టూ ఏంటంటే అస్సలు ఎటువంటి సంకోచం లేకుండా కావాలంటే మేము మొత్తం మన అందమైన జీవితం టీం మొత్తం అంతా కూడా నీ వెంటంటూ ఉంటారు, నీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తారు. పద మనందరం కలిపి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడదాం ఆ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ పెట్టి వాళ్ళందరినీ శిక్ష పడేటటువంటి విధంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు ఆచరించినటువంటి వాళ్ళు దాచిపెట్టినటువంటి వాళ్ళు ముగ్గురిని శిక్షించాలి. మా దగ్గరికి రా లేదంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, నువ్వు మా దగ్గర రా ఇంకా కూర్చుని మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మీ పేరెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని నువ్వు అనుకోవట్లేదు కాబట్టి నువ్వు మేజర్ కాబట్టి నీకు ఆ నిర్ణయం తీసుకునేటటువంటి హక్కు ఉంది. నీకు ఆ ధైర్యాన్ని నింపి అక్కడ వరకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత మాది. సార్ నేను ఫస్ట్ దీంట్లో నుంచి ఈ గిల్టీనెస్ లో నుంచి నన్ను నేను మనిషిలాగా చూసిన తర్వాత నేను ట్రై చేస్తాను సార్. ఆఫ్ కోర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ యు టేక్ యువర్ టైం బట్ దిస్ ఇస్ ది ఎజెండా. ఓకే సార్ మీరు చెప్పిన సలహా నేను ట్రై చేస్తాను సార్, బట్ ఫస్ట్ అయితే నన్ను నేను కోలుకోనివ్వండి సార్. ష్యూర్ మా ఆల్ ది బెస్ట్ నన్ ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్ సార్. ఇంకొక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. సారీ సార్ ఏంటంటే అసలు నా పేరు సహస్ర కాదు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం నేను అలా చెప్పాను సార్. ఆఫ్ కోర్స్ వెల్ డన్ వెరీ గుడ్ అమ్మా వి అప్రిషియేట్ దట్, దానికి అపాలజీ ఎందుకు అమ్మా. థాంక్యూ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, గుడ్ లక్ అమ్మా, టేక్ కేర్, బై అమ్మా, జాగ్రత్త అమ్మా, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బై, గుడ్ లక్, బై. సూపర్ కదండి. అంటే ఇది జరుగుతుందమ్మా, ఇది సమాజంలో ఈ రోజు సహస్ర లాంటి అమ్మాయిలు శతకోటి మంది ఉన్నారు, బయటికి రావాలి. ఈ రోజు నేరాలు ఆపాలి అంటే కనుక నేరం జరిగిన తర్వాత శిక్షించబడుతుంది కదా కళ్యాణ్జీ. ఎందుకంటే మళ్ళీ నలుగురు వల్ల మళ్ళీ ఏమన్నా రేపు ఫ్యూచర్ లో ప్రాబ్లం రావచ్చేమని. కాకపోతే మనం అనుకున్నట్లుగా చట్టాలు చాలా గోప్యంగా తమ పని చేసుకుంటూ పోతున్నాయండి. డెఫినెట్ గా మనం చట్టాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ కూడా. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు.